ఇటు ఖమ్మం జిల్లాలోని బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద నోట్ల మార్పిడి కోసం జనం క్యూ కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు సమర్థిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న మోడీకి భారత ప్రభుత్వానికి ప్రశంసలు అందుతున్నాయి. ఏదైతే నల్ల కుబేర్లు ఉన్నారో వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బును బయటపడుతుంది. వాళ్ళు కక్కాలేక మింగాలేక విలవిల్లాడుతున్న వైనం అయితే అన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. గత 1-3 రోజులు కొంత సామాన్యులు ఇబ్బంది పడుతున్న ఏదైతే నిన్న ఏటీఎంలు తెరుచుకోవడంతో కొంత సామాన్యులకు కూడా ఊరట కలిగిందని చెప్పాలి. దీంతో ఈ మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా శుభపరిణామంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సామాన్యులు కొంత ఇబ్బంది పడుతున్నా కానీ రాబో తరాల వారికి ఆశాజనకంగా ఉంటుందన్నటువంటి ఇక్కడ ఆశాజనకం అయితే వ్యక్తం చేస్తున్నాడు. కొంతమంది మనతో పాటు యువత ఉన్నారు. చెప్పండి అమ్మ, ఈ మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు అందరూ పేద ప్రజలే ఎక్కువ ఉన్నారు. మన దేశంలో ధనవంతులు చాలా తక్కువగా ఉన్నారు. 1000 నోట్లు 500 నోట్లు బ్యాన్ చేయడం వల్ల నల్లధనం అనేది పూర్తిగా బయటకు వస్తుంది. మోడీ ఇంకొంచెం పరిపాలనలో మన దేశం చాలా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు స్పాట్గా ఒక్కసారి నిర్ణయం తీసుకోవడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది సామాన్యులకి, దీన్ని మోడీ గారి గొప్పతనంగా ఎలా చెప్పగలదు? అంటే ఇబ్బంది ప్రస్తుతం జస్ట్ మనం ఇబ్బంది పడుతున్నాం, కానీ ముందు తరాలకు అందుతుందిగా. మనం ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు, మనం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి మన ముందు తరం కూడా ఇబ్బంది పడటం న్యాయం కాదుగా. మనతోనే అందరించిపోవాలని చెప్పేసి మోడీ నిర్ణయం తీసుకుంది, మంచి నిర్ణయం. అయితే మోడీ ఇబ్బంది 2-3 రోజులే ఉంటాయి, తర్వాత మాత్రం భవిష్యత్తుకు ఆశాజనకంగా ఏదైతే యూత్ ఉందో వాళ్ళకి ఆశాజనకంగా ఎటువంటి నల్లధనానికి ఇక్కడ స్థావు లేనటువంటి భారతదేశం ఉండబోతుందని కొంతమంది వ్యక్తం చేస్తారు, ఇంకొంతమంది ఉన్నారు. చెప్పండి బాబు, ఇప్పుడు మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీ ఆశ? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అని ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఖమ్మంలో ఉన్నటువంటి యువత అంతా కూడా భావిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కొంతసేపు అయితే ఇబ్బందిగా అనిపించినా కూడా ఇది తాత్కాలికంగానే ఉంటుంది. ఫ్యూచర్లో మొత్తం కూడా ఈ నల్లధనం అంతా బయటికి వస్తుంది అని చెప్పేసి ఖమ్మం యువత అంతా కూడా భావిస్తూ ఉన్నది. ఈ మోడీ గారి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగా మేమంతా భావిస్తూ ఉన్నాం, చాలా సంతోష వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా నరేంద్ర మోడీ గారికి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్గా ఉన్నామంటే మేము భావిస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ ఒక నల్లధన దాచుకున్నటువంటి వారు కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతుంటే మిగతా యావత్ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ జనాభా అన్ని వర్గాల నుంచి మోడీకి ప్రశంసలు అందుతున్నాయి. అతనికి సపోర్ట్గా ఉండేందుకు కూడా యువత కూడా కొంత ముందుకు వస్తున్న వైనం అయితే కనపడుతుంది. ఇది ఇక్కడ ఉండబడితే కెమెరామెన్ గణేష్తో కిరణ్.